అంత మంచి ఫ్రెండ్షిప్ అంత మంచి బాండింగ్ ఉన్నా కూడా ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు ఎందుకు అది బాలకృష్ణ గారి తప్పు కాదు నా తప్పు కాదు డైరెక్టర్ తప్పు డైరెక్టర్ యూస్లెస్ ఫిలో రవికుమార్ చౌదరి చెప్పింది ఒకటి చేసింది ఒకటి తీసింది ఒకటి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిచ్చాడు అవగాహన లేదు ఏం తీస్తున్నాడో అతనికే తెలియదు తీసి 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 మీకు చెప్తే నమ్మనరావు బాగా ఈ వీరభద్ర సినిమాకి ఇంకో మూడు సినిమాలు ల్యాబ్లో పడిపోయినాయి వేస్ట్గా కట్ చేసి పారేసాడు అంత లెంగ్త్ తీసాడు సినిమాని అంత లెంగ్త్ తీసాడు ఇంకో మూడు సినిమాల షార్ట్స్ అన్నీ ఉండిపోయినాయి ఇక్కడ అంత లెంగ్త్ అన్నీ కొన్ని కొన్ని సీన్లు లేపేశాడు ఏంటి ఏంటో చేసాడమ్మా వరస్ట్ ఫీలం అమ్మా ఒక న ఒక నైతికత్వం లేదు ఒక బాధ్యత లేదు ఒక కమిట్మెంట్ లేదు ఒక విశ్వాసం లేదు అయ్యో పెద్ద ఆయన బాలకృష్ణ గారు ఆయన తోటి నాకు షీట్ వచ్చింది నేను ఒళ్ళో చేయాలి చేసుకుంటే నాకే సక్సెస్ అయితే రేపు నాకు బిజినెస్ బాగుంటుంది భవిష్యత్ బాగుంటుంది నా ఆలోచన లేదు మందు కొట్టి స్టూడియోకి సినిమా షూటింగ్కి వచ్చేవాడు అయ్యో ఇంకేం చెప్తాం కానీ బాలకృష్ణ గారు ఇలాంటివన్నీ సహించారు కదా చాలా కోపం వచ్చేది ఆయనకి కానీ ఇప్పుడు ఒకసారి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే బాలకృష్ణ దగ్గర ఉంది నిర్మాతకి ఒకసారి కమిటీ అయిపోయిన తర్వాత గొడవ పడ్డాడు అనుకోండి పోయేది ఎవరు ఎవరు నిర్మాత కదా సో నిర్మాత నువ్వు చూసుకుని ఆయన ఓపిగ్గా మీకోసం ఆయన సహించారు అని సహించారు కానీ సినిమా రాంగ్ ట్రాక్లో వెళ్తుంది అన్నప్పుడు ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇవాళ లేదమ్మా అది ఒకనొకప్పుడు ఉండేమో కానీ కేవీ రెడ్డి గారు నాగిరెడ్డి గారు ఆ టైంలో ఉన్నాయో ఇప్పుడు అంత డైరెక్టర్ హీరో వాళ్ళిద్దరి యొక్క అవగాహన కాంబినేషన్లోనే నడిచిపోతా ఉంది డామినేషను కాంబినేషను ఆడదే బాధి కాదు అలాగైపోయింది వాళ్ళ మరి అంటే సినిమా ఆయన బడ్జెట్ ఇంత అవుతుంది అని ముందుగానే చెప్పలేదా ఎక్కువ చెప్పారు కదా చెప్పిన దానికి మూడింతలు అయింది అదే కదా చెప్పేది చెప్పిందని మూడింతలు అయింది ఏంటంటే తీసాడమ్మా ఒక్క వారం రోజుల పాటు నాలుగు కెమెరాలు పట్టుకుని హైదరాబాద్ రోడ్ల మీద ఫైటింగ్ సీన్ ఒకటి ఉంది నాలుగు కెమెరాలు నాలుగు ఒక పదిహేను సుమోలు తోటి చేజింగ్ హీరోని ఛేజింగ్ చేసే సీన్ అది వన్ వీక్ తీసారమ్మా హైదరాబాద్ రోడ్ల మీద ఫోర్ కెమెరాస్ పదిహేను జీపులు పదిహేను సొమోలు వన్ వీక్ తీసిన సినిమా సీన్లు ఎంత లెంగ్త్ వస్తుంది ఎంత ఎంత క్వాంటిటీ ఇది వస్తుంది తెలుసు కదా నేటు సినిమాలో ఆ యొక్క సీను జస్ట్ పది సెకండ్ ఉంటుంది అవగాహన లేకుండా తీసాడు అంతే మీరు ఆయన ఎలా నమ్మారు అంటే బిగినింగ్ స్టేజ్లో ఆయన ప్రాజెక్ట్స్ కనాలేమన్నా ఏదో ఎగ్జామ్ సినిమా తీసాడు ఎగ్జామ్ సినిమా బాగుంది అని చెప్పి బాలకృష్ణ గారు కూడా ఎగ్జామ్ సినిమా బాగానే తీసాడు కదా సరే ఓకే అని అన్నాడు ఆయన కూడా కానీ ఇతను మా మీద యజ్ఞం ఓకే సో వీరభద్ర సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి నేను చూసాను సినిమా అంటే కాస్టింగ్ అంతా కూడా కాస్టింగ్ న్యూజిలాండ్ లో తీసాం బ్రహ్మాండంగా ప్రొడక్షన్ ఇండియా తను హీరోయిన్ అమ్మాయి పేరు అనుశ్రీ దత్తా తనుశ్రీ దత్తా చాలా ఖర్చు పెట్టాం పెట్టాము సినిమాకి అతను ఏంటంటే కమిట్ అయిపోయిన తర్వాత ఈ అక్కడ వాళ్ళ చేంజింగ్ సీన్ ఉందండి అంటే ఏం చేయాలి కుదరదు అంటే కుదరదు కదా నాలుగు పదిహేను సినిమాలు కావాలి హైదరాబాద్ రోడ్ల మీద చేంజింగ్ సీన్లు ట్రాఫిక్ జామ్లు చేసుకుని పోలీసు పర్మిషన్లు తీసుకుని ఎంత కష్టపడ్డామమ్మా ఓకే సో దానివల్ల మీరు నేర్చుకున్నది ఏంటి బుద్ధి జ్ఞానం లేనడుతో మనం ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి అలాంటి బుద్ధి జ్ఞానం లేనడుతో మనం ప్రయాణం చేసాం తప్పు చేసాం అనిపిస్తుంది ఇవాళ దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ఏం చేస్తాం ఇంకా